దేశంలోనే అతిపెద్ద ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరిలో ఇప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది అందించబోతుంది మల్లారెడ్డి హాస్పిటల్. అయితే దీని వెనుక కారణాలు ఏంటి, అలాగే ఎందుకు ఇలా చేస్తున్నారు అనే వివరాలు అందించడానికి మనతో పాటు ఇప్పుడు మల్లారెడ్డి హాస్పిటల్ డైరెక్టర్ భద్రారెడ్డి గారు ఉన్నారు మాట్లాడడం. సార్ నమస్తే. సార్ హలో, హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. మీరు కొంచెం నర్వస్గా కనిపిస్తున్నారు. ఏం లేదండి, అట్లేం లేదు. నథింగ్. సో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది మల్లారెడ్డి హాస్పిటల్లో ఇస్తున్నారు, రీజన్ ఏంటి? అంటే గత 15 సంవత్సరాల నుంచి కూడా మల్లారెడ్డి హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. సో దాంట్లో ఇప్పుడు కొత్తగా మేము స్టార్ట్ చేసింది ఏం లేదు. కాకపోతే ఇంకా స్పెషాలిటీస్ యాడ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున క్యాంప్స్ పెట్టేసి ఇంకా ఎక్కువ మందికి లాభం చేరుకొచ్చేటట్టు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంత ఇంకా వేరేదేం లేదు. అంటే ఒక ప్రచారం ఉంది, త్వరలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ ఓటర్స్ని ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి. మేము చేస్తున్న సర్వీస్ని చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటే మీకు కూడా తెలియదు. ఇప్పుడు మేము చేసే సర్వీస్ అనేది మీకు కూడా తెలియదు. సో అక్కడ ఉండే కొన్ని మందికే తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే ఇంకా ఎక్కువ మంది కూడా ఆ ఫెసిలిటీని క్రియేట్ చేసుకోవచ్చు. నేను చాలాసార్లు కూడా చెప్తున్నాను, గాంధీ ఉస్మానియా తర్వాత మన తెలంగాణ మొత్తంలో అంటే మన హైదరాబాద్ సిటీలో మెయిన్లీ ఎక్కడన్నా అతి తక్కువ ట్రీట్మెంట్ అంటే తక్కువ ప్రైస్కి ట్రీట్మెంట్ జరుగుతుందంటే అది మల్లారెడ్డి హాస్పిటల్. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి యాజ్ ఎ లైక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మల్కాజ్గిరి నుంచి మీకు ఆహ్వానం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజ్గిరిగా కంటెస్ట్ చేయమని నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తాను. అంటే ఎందుకు వాయ్ మల్కాజ్గిరి? అంటే నేను పుట్టింది పెరిగింది అంతా కూడా నేను ఇక్కడే, నేను కంటోన్మెంట్లోనే పుట్టాను, పెరుగుతున్నా, పెరిగింది కూడా కంటోన్మెంట్ ఏరియాలోనే. నేను ఇప్పుడు ఉండేది కొంపల్లిలో, కుత్బుల్లాపూర్లో. మెన్ ప్లస్ నా జాబ్ అంటే రోజు పొద్దున్న లేస్తే నేను ఉండేది కుత్బుల్లాపూర్ సూరారంలోనే. మా ఫాదర్ మేడ్చల్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఇంతకుముందు మల్కాజ్గిరి ఎంపీగా కంటెస్ట్ చేశారు, గెలవడం జరిగింది. సో అంతా కూడా తెలుసు, అవగాహన ఉంది ఖచ్చితంగా. సో అవకాశం ఇస్తే ఇక్కడ నేను కంటెస్ట్ చేస్తాను. అక్కడ ఏం సమస్యలు గుర్తించారు మల్కాజ్గిరిలో, అలాగే మీ ఫాదర్ మల్లారెడ్డి నుంచి మీరేం నేర్చుకున్నారు? అంటే మా ఫాదర్ మల్లారెడ్డి గారి నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే నిత్యం ప్రజల్లో ఉంటే ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు. సో అదే సిద్ధాంతంతో నేను కూడా గత 10 ఇయర్స్లో నేను అంటే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఎడ్యుకేషనిస్ట్గా నేను చేస్తున్నాను. ఎన్నో క్యాంప్స్ పెట్టడం జరిగింది, ఎంతోమందికి ఫ్రీ సర్వీస్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మెయిన్ చూస్తే ఇప్పుడు కుత్బుల్లాపూర్లో HMT అని ఉంది, కొన్ని మంది ఎంప్లాయీస్ ఉన్నారు కానీ ఆ ఫ్యాక్టరీ అది బంద్ అయిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కానీ అట్లనే 100 ఎకర్స్ అట్లా పడున్నాయి. అదేవిధంగా IDPL మీకు తెలుసు, ఇంతకుముందు పెద్ద డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండింది, అవన్నీ కూడా బూత్ బంగ్లాలై పడున్నాయి. కంటోన్మెంట్ ఏరియాలో గత 3 ఇయర్స్ నుంచి ఎలక్షన్సే లేవు. కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా అంటే ప్రజానాయకుడు రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అదేవిధంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చూస్తే అల్వాల్ అంటే మన రైల్వే క్రాసింగ్ గంట కానీ అర్ధ గంట కానీ ఎంత టైం పడుతుందో తెలియదు. మిలిటరీ ఏరియాస్ మధ్యలో ఉన్నాయి, గేట్ క్లోజర్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే 6 o'clock తర్వాత గేట్లన్నీ బంద్ అయిపోతాయి, అది ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు. కదా అట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఇంకా అట్లాంటివి. సో మెయిన్ ఏంటంటే రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మనం ఒక సర్వీస్ ఛార్జెస్ అని మనం కంటోన్మెంట్ ఏరియాకి నుంచి ఢిల్లీ నుంచి రిప్రజెంట్ చేస్తే వస్తాయి. గత 5 సంవత్సరాలు కూడా ఎవరు కూడా రిప్రజెంట్ చేయలేదు కాబట్టి ఇవన్నీ రాలేదు. సో నాకు అవకాశం ఇస్తే ఇవన్నీ చేస్తానని కోరుతున్నాను. అంటే ఏదైనా లీడర్ నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో మాజీ మల్కాజ్గిరి ఎంపీ నుంచి మీరేం నేర్చుకున్నారు, సో దాన్ని ఓవర్కమ్ చేసి ఎలా మీరు లీడర్గా ఉండాలనుకుంటున్నారు? మాజీ అంటే మా మల్లారెడ్డి గారా లేకపోతే రేవంత్ రెడ్డి గారా? ఇద్దరిని అడ్రస్ చేయండి, ఇద్దరు గురించి చెప్పండి. అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటే ఖచ్చితంగా అంటే అందరు మినిస్టర్లను కలవడం జరిగింది గత అంటే ఎప్పుడైతే 2014 నుంచి 18 వరకు ఎంపీగా చేశారో. సో మనోహర్ పారికర్ గారిని నాకు తెలిసి ఒక 15-20 times అయినా కలిసి ఉంటారు. ఆ గేట్ క్లోజర్ ఇష్యూని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దాంతో అట్లీస్ట్ వాళ్ళు మార్నింగ్ టైంలో ఓపెన్ చేసి పెట్టారు. అదేవిధంగా గట్కేసర్ కానీ మేడ్చల్ కానీ అట్లంతా అంటే అండర్ పాస్ బ్రిడ్జెస్, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, ఇవన్నీ రైల్వే గేట్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అట్లా దగ్గర దగ్గర సర్వీస్ ఛార్జెస్ కంటోన్మెంట్ నేను చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాలి, మన కంటోన్మెంట్ బోర్డు కట్టాలి. సో అవన్నీ కూడా చేయడం జరిగింది. కాకపోతే గత 5 ఇయర్స్ రేవంత్ రెడ్డి గారు అయితే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు కూడా రాలేదు. అంటే ఎంపీ ల్యాబ్స్ కూడా ఇక్కడ యూజ్ చేసినట్టు కూడా ఎక్కడ కూడా దాఖలు లేవు కాబట్టి అంటే ఆయన ఒకటి అదృష్టం ఏంటంటే ఇక్కడ గెలిచి పిసిసి చైర్మన్ టీపీసీసీ ప్రెసిడెంట్ కావడం, అదేవిధంగా ఇప్పుడు సీఎం కావడం జరిగింది. అదృష్టం కొద్దీ గెలిచారు అనేది మీ ఒపీనియన్.
సో అంటే ఇప్పుడు ఆయన సీఎంగా ఆయన బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నారు? సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అంటే ఇప్పుడు 2 మంత్స్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. అంటే లాట్స్ ఆఫ్ ప్రామిసెస్ చేశారు వాళ్ళు, అంటే ఆ ప్రామిసెస్ అనేది అన్లిమిటెడ్ ఉన్నాయి, అవి ఎవ్వరు కూడా తీర్చలేరు. అంటే మన తెలంగాణ లక్షల కోట్లు కావాలి ఆ ప్రామిసెస్ నెరవేర్చడానికి. అంటే పల్లెటూరులో కొన్ని మంది ఆశపడ్డారు ఫ్రీ బస్ కానీ 6 గ్యారెంటీలు కానీ, కొద్దిగా మళ్ళీ 420 స్కీమ్స్ అని, అవన్నీ స్కీమ్స్ కోసం కొద్దిగా ఆశపడి వాళ్ళు ఓట్ వేయడం జరిగింది. మేబీ టైం చెప్తుంది, అంటే హౌ విల్ దే రిప్రజెంట్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో మీకు నచ్చింది ఏంటి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ, ఇప్పుడు ఫ్రీ బస్సు అంటున్నారు కాకపోతే అది బాగానే ఉంది, కాకపోతే దానికి ఏంటంటే బస్సు ఫెసిలిటీస్ అనేది పెంచాలి, మోర్ నెంబర్ ఆఫ్, అంటే మహిళలకి అది డెఫినెట్గా చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి రావడం అది ఈజీ అయింది. అంటే తలా ఇప్పుడు తమిళనాడు మోడల్ తీసుకుంటే అక్కడ హిట్ అయింది ఖచ్చితంగా, కాకపోతే దాని తగ్గట్టు ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఏం చేశారు, స్పెసిఫిక్ బస్సుకి పింక్ కలర్ వేయడం జరిగింది. సో ఇది ప్రత్యేకంగా మహిళల కోసం అని పెట్టడం జరిగింది. సో అట్లా ఇంకా ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేసి మోర్ నెంబర్ ఆఫ్ బస్సెస్ యాడ్ చేసి అది చేస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. మీ ఫాదర్ మల్లారెడ్డి గారు, మీ ఫాదర్ మల్లారెడ్డి లైక్ పాన్ ఇండియా లెవెల్లో లైక్ రిప్రజెంట్ అయ్యారు, పాలమ్మారు పూలమ్మారు అలా పైకొచ్చా అన్నారు. సో మీరు ఎలా ఎదిగారు ఒకసారి చెప్పండి. సో నేను ఎంబీబీఎస్ చేశాను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ మెడిసిన్ చదివాను, తర్వాత హాస్పిటల్స్ సెటప్ చేయడం, కాలేజెస్ సెటప్ చేయడంతో సో నేను అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో నేను ఎక్కువ మటుకు అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ సర్వీస్లోనే ఉన్నాను, హాస్పిటల్ సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో క్యాంప్స్ పెట్టాను, ఎన్నో మోర్ దాన్ 1000 క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది, ఎన్నో ఫ్రీ సర్వీసెస్ అయితే చేశాను. సో ఇప్పుడు అవకాశం గత మా మేడ్చల్ ఎమ్మెల్యేగా మా ఫాదర్ చేస్తున్నప్పుడు ఎన్నో మేము రోడ్స్, సిసి రోడ్, మా మల్లాడి ట్రస్ట్ నుంచి చేయడం జరిగింది. ఎన్నో టెంపుల్స్, సగంలో ఆగిపోయిన టెంపుల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మోర్ దాన్ 100 టెంపుల్స్ మేము మా మల్లాడి ట్రస్ట్ నుంచి డెవలప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్. మల్కాజ్గిరి ఎంపీ నుంచి లైక్ బీఆర్ఎస్కి అన్ని ఛాన్స్ ఇస్తే నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను, అలాగే మల్కాజ్గిరి ఎంపీగా నేను ప్రజలకు సేవ అందించడానికి ఎప్పుడు ముందుంటాను అని భద్రారెడ్డి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ వెంకట్తో తేజస్విని హైదరాబాద్ నుంచి.